హర్షిత టెక్ వర్క్స్ మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి దినం. ఈరోజు 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ పర్వదినం. ఈరోజు ఇదేంటంటే ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం. ఈ మూడు కలిసి వచ్చిన దినమే మనకు 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట ఇది. కాబట్టి ఈరోజు మహాశివుణ్ణి కానీ సకల దేవతలలో ఇక దేవుని మాత్రం ఉదయం 8:30 లోపు దర్శించుకొని వాళ్ళకి అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుందంట ఫ్రెండ్స్. అందుకే ఈరోజు నేనైతే మనకు పోచారంలో ఉన్నటువంటి శ్రీ సర్వమంగళ స్ఫటికేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇరవై అయితే మనం అక్కడ మీకు అక్కడ ఉన్నటువంటి విశేషాలు అనేది మీకు చూపిస్తా. అక్కడ స్పెషల్ ఏంటంటే మనం అక్కడ జ్యోతిర్లింగాలు దర్శించుకోవచ్చు, జ్యోతిర్లింగాలతో స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. మనమైతే అక్కడ హనుమాన్ టెంపుల్ హనుమంతుని దర్శించుకోవచ్చు, అక్కడ లక్ష్మీ గణపతిని కూడా దర్శించుకోవచ్చు, మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి విశేషాలు ఏంటి, ఆ మహాశివుడు సర్వలీలామయుడు, సర్వ అలంకార ప్రియుడు, నీలకంఠేశ్వరుడు, ఇట్లా చెప్తే ఎన్నో పేర్లున్నాయి ఆ మహాశివునికి. అటువంటి మహాశివునికి ఈరోజు రుద్రాభిషేకం చేపిస్తే చేసినా కానీ చూసినా కానీ ఎంతో పుణ్యం లభిస్తుందంట. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి పోచార గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సర్వమంగళ స్ఫటికే లింగేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్దాం. అక్కడ ఉన్నటువంటి అభిషేకాన్ని తిలికించి ఆ మహాశివుని కృపకు పాత్రల్లో అవుదామని. ఈరోజు మీరు 8:30 లోపు చేసిన ఒక పూజ 1000 పూజలతో సమానమంట ఫ్రెండ్స్. కాబట్టి ఎవరికి నచ్చిన వాళ్ళ దేవుళ్ళని ఈరోజు 8:30 లోపు దర్శించుకొని వాళ్ళకు అభిషేకాలు చేస్తే చాలా మంచిదంట, పూజ చేస్తే చాలా మంచిదంట. ఈరోజు నేనైతే ఇక్కడ ఉన్నటువంటి పోచారంలో ఉన్నటువంటి శ్రీ మంగళగౌరి స్ఫటికలింగేశ్వర స్వామి దేవాలయానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే అక్కడ అభిషేకం జరుగుతుంది, ఈరోజు స్పెషల్ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అక్కడ. అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ஹர ஹர சிவனே அருணாச்சலனே அண்ணாமலையே போற்றி சிவவும் நம சிவாய சிவ சிவ ஹரனே சோணாச்சலனே அண்ணாமலையே போற்றி ஹரவும் நம சிவாய புலியின் தோலை இடையில் அணிந்த புனித கடலே போற்றி சிவவும் நம சிவாய
கலியின் தீமையாவும் நீக்கும் கருணை கடலே போற்றி ஹரவும் நம சிவாய. நம சிவாய நம சிவாய ஓம் நம சிவாய. நம சிவாய நம சிவாய ஓம் நம சிவாய. టెంపుల్లో ఉన్నటువంటి నాగదేవత టెంపుల్ ఇక్కడ కొన్ని కొబ్బరికాయలని చూపించుకోవాలి. మనకి కొబ్బరికాయలు ఇప్పుడు మనము జ్యోతిర్లింగ దర్శనం చేసుకుందాం ఫ్రెండ్స్. మనం జ్యోతిర్లింగాల దగ్గరికైతే వెళ్తున్నాం. జ్యోతిర్లింగాల దర్శనం ఒకే చోట జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ, చాలా బాగుంటుంది. చూద్దాం. మనకు జ్యోతిర్లింగాలు అయితే మొత్తం ఉన్నాయి ఇక్కడ చూడండి. జ్యోతిర్లింగ దర్శనం కార్తీక పౌర్ణమి నుండి అయితే ఇక్కడ సందు ఉండదు. అసలు మొత్తం కార్తీక పౌర్ణమి నాడు ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ. మొత్తం పూజలు, చాలా పూజలు అయితే ఉంటాయి. అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ. మన మనంతలో మనమే అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడైతే. మనమే స్వయంగా అభిషేకం అయితే చేసుకోవచ్చు ఇక్కడ జ్యోతిర్లింగాలకైతే. భస్మాంగరాగాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ నిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. నిత్యాయ శుద్ధాయ నిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. శివాయ నమ శివాయ గంగాధర హర నమ శివాయ. నమ శివాయ నమ శివాయ గంగాధర హర నమ శివాయ. దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్ని జ్యోతిర్లింగాలు ఒకే చోట ఉన్నటువంటి క్షేత్రం పోచారం శ్రీ పట్టికలింగేశ్వర స్వామి దేవస్థానం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు స్పటిక లింగేశ్వర స్వామిని అయితే దర్శించుకోవచ్చు మనమైతే. సో చూడండి అన్ని జ్యోతిర్లింగాలు ఉంటాయి ఇక్కడ. వచ్చేసి సోమనాథ్ జ్యోతిర్లింగం. శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం. మహంకాళేశ్వర జ్యోతిర్లింగం. అమరేశ్వర జ్యోతిర్లింగం. వైద్యనాథ్ జ్యోతిర్లింగం. భీమశంకర్ జ్యోతిర్లింగం. రామేశ్వర జ్యోతిర్లింగం. నాగేశ్వర జ్యోతిర్లింగం. విశ్వేశ్వర జ్యోతిర్లింగం. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. విఘ్నేశ్వర జ్యోతిర్లింగం. ధ్వరనాశనాయ శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్ష ధ్వరనాశనాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ. శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ. నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. నమః శివాయ నమః శివాయ
మనకైతే ఇక్కడ
కోనేరు ఉంటుంది ఫ్రెండ్స్ స్నానాలు చేయడానికి. కోనేరులో కూడా ఇప్పుడు లాక్డౌన్ అని చెప్పి బంద్ చేసారు కానీ కోనేరు ఉంటుంది స్నానం చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మాకైతే ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. పోచారం ఈ మనకు హైదరాబాద్కు అందుబాటులో ఉంటుంది ఈ టెంపుల్, చాలా బాగుంటుంది. వచ్చి దర్శనం అయితే చేసుకోండి. శ్రీ స్ఫటిక లింగేశ్వర స్వామి దేవస్థానం పోచారం, శ్రీ మంగళగౌరి సమేత శ్రీ స్ఫటిక లింగేశ్వర స్వామి దేవస్థానం పోచారం, గట్కేసర్ దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకు సిటీ కూడా దగ్గరనే ఉంటుంది. వచ్చి దర్శనం అయితే చేసుకుంటుంది, చాలా బాగుంటుంది. శ్రీ స్ఫటిక లింగేశ్వర స్వామి ఆలయం మన హైదరాబాద్కు అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. మన హైదరాబాద్ నుంచి ఒక 30 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ మనం హైదరాబాద్ నుండి గట్కేసర్ వచ్చే రూట్లో పోచారం అనే గ్రామంలో మనకు ఈ స్ఫటిక లింగేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. విలేజ్ పోచారం, మండల్ గట్కేసర్, జిల్లా వచ్చేసి మన మెడ్చల్ డిస్టిక్. ఎప్పుడైనా ఇక్కడ వస్తే మాత్రం ఆ స్ఫటిక లింగాన్ని మాత్రం దర్శించుకోండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ అయితే ఎవరు చేస్తలేదు. సరే, మీకు నచ్చితే చేయండి, నచ్చకపోతే చేయకండి. కానీ మీరు చేస్తేనే నాకు కొంచెం అరే ఎక్కడ దాకా వెళ్తుందో తెలుస్తుంది ఫ్రెండ్స్. మీరు నాకు కామెంట్ చేయకుండా మీరు ఏదో చూసుకుంటే నా వీడియోలు ఎక్కడ దాకా పోతున్నాయనేది నాకు తెలియదు కదా ఫ్రెండ్స్. అందుకే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా వీడియో ఎక్కడ దాకా వెళ్తున్నాయి.